ఈరోజు కంటక వాక్యం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా మీకు తోడుగానుండును. ఆమోసు గ్రంథము 5:14. ప్రిలారా, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి, నీ శత్రువులను క్షమించుడి. వారి కొరకు మీ ప్రాణములను సహితం పెట్టుటకు మీరు సిద్ధపడుడి అని మన దేవుడు మనకు సెలవిచ్చాడు. దేవుడు మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం తన ప్రాణమునే పెట్టి ఉండగా, ఆయన వారసులమౌటకు పిలువబడిన మనము కూడా ఆయన బాటలో నడిచేవారమై ఉన్నాము. అందుకే మనం ఎవరికి కూడా కీడు తలపెట్టాలని ఆలోచించక అందరి మేలు కోరుకునే వారమై ఉండాలి. అప్పుడే దేవుడైన యెహోవా మనకు తోడుగా నుండి ఆయన నామమును మన ద్వారా మహిమపరుచుకుంటాడు. ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఎంతో నెమ్మదితో బ్రతకగలం. ఈ వాక్యం మనం ఎవరికి కీడు చేయకుండా ఉండాలని తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వారసులముగా జీవిద్దాం. దేవుడే మనకు తోడుగా నుండునుగాక. ఆమేన్.